ఓకే రైట్. జనగాం జిల్లా కొడగండ్ల గ్రామస్తులైన వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఈ ఇప్పుడు వీళ్ళు మీకు తెలుసా అండి, పల్లకొండ నీలమ్మ ఎవరండి? ఈమె వాళ్ళు ఎవరు కూడా కొడగండ్లలో ఉండలేదండి. ఇప్పుడు ఆ రాజు అనే వ్యక్తి ఇక్కడ దాదాపు అంటే వాళ్ళ ఫాదర్ 30 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిపోయాడు. వాళ్ళ ఫాదర్ పేరు ఏంటండి? వెంకటయ్య. వెంకటయ్య ఓకే. 30 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయాడు. అంటే అప్పటికి ఇంకా ఈ రాజు అనే వ్యక్తి పుట్టలేదు, జన్మించలేదు. ఓకే. అతను వెళ్ళిపోయాడు అండ్ హిస్ వేర్ అబౌట్స్ ఆర్ నాట్ నోన్. ఈ మా ఊరితో కూడా అతనికి ఎలాంటి సంబంధం లేదు. హీఈస్ ఇన్ నో వే కనెక్టెడ్. ఎవరికి కూడా తెలియదు అసలు. రాజు అనే వ్యక్తి నిన్నటి నుంచి మీడియాలో వస్తున్నప్పటి నుంచి ఎవరి వ్యక్తి అనేది మొత్తం ఆరాధిస్తే అతనికి మా గ్రామానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. అయితే ఇక్కడ వీళ్ళ ఫాదర్ వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇక్కడ వాళ్ళకు వాళ్ళు ఎరుగల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వాళ్ళు వృత్తిపరంగా పందులు రాసుకునేది, దాంతో వాళ్ళు జీవనోపాధి పొందేవాళ్ళు. వీళ్ళ తల్లి ఏమైనా తెలుసా అండి? అక్కడ వీళ్ళు కనీసం 30 ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందా? వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది? అంటే తల్లిది ఇక్కడ మా పక్కనే ఉన్న ఇప్పుడు ప్రస్తుతం అది తుంగతుర్తి మండలం సూర్యాపేట జిల్లాలో జలాల్పురం అని మాకు నైబరింగ్ విలేజ్. అక్కడ ఆమెది స్వగ్రామం జలాల్పురం. కానీ ఆమె వేరబోట్స్ కూడా దే ఆర్ నాట్ నోన్. అసలు మా దగ్గర ఎవరికి కూడా తెలియదు. ఓకే ఓకే. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇది ప్రస్తుతానికి ఆ గ్రామంకి అతనికి సంబంధం లేదు, ఏకంగా సొంత బాబాయే చెప్తున్నాడు. అంటే వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయా, మరి ఏం జరిగిందో తెలియదు. ఆ ఇతడు రాజు అన్నదమ్ముల మధ్య కూడా సఖ్యత లేదు. ఈ క్రమంలోనే వాళ్ళు అతడికి అసలు నాకు తెలిసి వాళ్ళ గ్రామం కొడగండ్ల అనే విషయం కూడా తెలియదు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన ఇతడు మరి మత్తుకి గంజాయికి అలవాటు పడి ఇంత దారుణంగా ఒక సైకోలాగా, ఒక సైకో కామాంధుళ్లాగా తయారైన పరిస్థితి ఉంది. అందుకే అంటే తనకు ఒక పిల్ల, ఒక పాప ఉన్నప్పటికీ కూడా మరొక పాపని చిదిమేయడానికి అతడి చేతులు వచ్చాయి అంటే అసలు ఏమీ తెలియని అన్కాన్షియస్లో ఉన్నాడా, లేదంటే మొత్తం ఒక సైకోలాగా తయారైపోయాడా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఇలా అయ్యాడు అనే దాని మీద కూడా పోలీసులు డెఫినెట్గా దీని మీద ఒక విచారణ జరపాలి ఇప్పటికీ.